ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒకసారి కాదు రెండు సార్లు మీరు ఓట్లేసి గెలిపించారు. జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రయ్యాడు. ఎలా మంత్రయ్యాడు? తాగేటోడు ముఖ్యమంత్రి అయితే మందు కలిపేటోడు మంత్రైనా కావాలి కదా, అంతే కదా. అందుకే కదా వీళ్ళ పాలన తీరు ఎలా ఉంది, తాగుబోతూ తాగి పండినట్టు ఉంది వీళ్ళ పాలన తీరు కదా. స్కూటర్ లో తిరిగేవాడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు 5000 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించాడట. ఎలా సంపాదించాడు? అన్ని మాఫియాలు అన్ని దందాలు అన్ని కాంట్రాక్టర్లు ఈయనవి ఈయన బినామీలమే అంట కదా. ఈయన మాట చెప్పందే చీమైనా కదలదంట కదా. ఎవడైనా మాట్లాడితే కేసులు పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, వాళ్ళని జైళ్లలో పెడతారు, లేకపోతే ఉద్యోగాలు ఉంటే పీకిచ్చేస్తారు. అంతకంటే ఏం చేతనైతుంది? శాండ్ మాఫియా ఈయనదే, లిక్కర్ మాఫియా ఈయనదే, రియల్ ఎస్టేట్ మాఫియా ఈయనదే. ఆఖరికి అసైన్డ్ భూముల్ని వదిలిపెట్టాడట, ప్రభుత్వ భూముల్ని వదిలిపెట్టాడట, చెరువులను కూడా కబ్జా చేసేయమనగాడట ఈ ఎమ్మెల్యే. ఆఖరికి చెరువులను కూడా కబ్జా చేస్తాడట, దాంట్లలో లేఅవుట్ లేస్తాడట, అమ్ముకుంటాడట. ఈయన స్వార్థం కోసం కలెక్టరేట్ ఆఫీస్ ను కూడా మూవ్ చేసిన ఘనత ఈ ఎమ్మెల్యేకు ఉంది అంటే సిగ్గుండాలి కదా. ప్రజలు ఒక్కసారి కాదు రెండు సార్లు ఎన్నికేసేసారే, నేను ఏం చేస్తున్నాను ప్రజలు చూస్తున్నారన్న సోయన్న ఉండాలి కదా. ఏం సాధించాడు? 8 ఏళ్ళు మంత్రిగా ఉండి మీకోసం ఏం చేశాడు? ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామన్నారు కదా, పెట్టారా? కోల్డ్ స్టోరేజ్ పెడతామన్నారు కదా, అవసరమన్నారు కదా, పెట్టారా? స్పిన్నింగ్ మిల్స్ ఏమైంది, వచ్చిందా? యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏమైంది, అయిందా? మరి ఏమి సాధించినట్టు? ఈ మంత్రి ఇప్పుడు విద్యుత్ మంత్రి అంటే పవర్ మినిస్టర్. ఈయన పవర్ మినిస్టర్ అయ్యాక పవర్ బిల్లులు కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి తల్లి? బిల్లు చూస్తే షాక్ కొడుతుందా? ఈ గనుడు ప్రభుత్వ శాఖల నుంచి 13,000 కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉంటే అవి వసూలు చేసే దమ్ము లేదు గాని 6,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మాత్రం బిల్లులు మోపాడు.